మీలో ప్రతి వాళ్ళు కుట్టుకుపోయిన వాటిలో ఎర్రబలి దాయకరో డెఫినెట్ కాదు కాకపోతే ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచాడు రాజశేఖరు టైంలో అత్యధికంగా ఆరోగ్యశ్రీని ఉపయోగించుకున్న ఎమ్మెల్యేలు మొదటి ఎమ్మెల్యే దాయకరు అవును ఆయన తర్వాత కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్లో కేసీఆర్ ఉద్యమం రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన టీడీపీ నుంచి గెలిచాడు టీడీపీ అనేది తెలంగాణ ద్రోహుల పార్టీ అనేటువంటి నేపథ్యంలో ఆ టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ కేసీఆర్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ నమ్మకాన్ని పెంచుకుని ఇవాళ తుంచుకునే పరిస్థితికి వచ్చాడు అంటే దాని సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన రావు లాంటి వ్యక్తిని ఓడించారంటే సాధారణ మహిళ మహిళ ఆరు సంవత్సరాల యువతి అలాంటి అంటే ఆ పరిస్థితి వ్యక్తి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఈ రాజకీయ తుఫాన్లో అంటే ఒకప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకున్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళే గెలిచారు చంద్రబాబును వ్యతిరేకించిన వాళ్ళు ఓడిపోయారు మనకి కంపేర్ చేయాల్సింది ఏంటంటే ఇవాళ రాజ యశవంత్ రెడ్డి మన రెడ్డిని కూడా రెడ్డిని కూడా చంద్రబాబు శిష్యుడు అంటారు రాజకీయ వాళ్ళు దాన్ని కూడా నెగిటివ్గా చేయాలని పదే పదే చంద్రబాబు మనిషి చంద్రబాబు మనిషి అని చెప్పారు ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పారు చంద్రబాబు మనిషి అని చెప్పారు గాంధీ భవన్ ని ఆయన గాడిసే భవన్ గా మారుస్తాడన్నారు ఇట్లా చాలా చాలా ప్రచారం చేశారు ప్రత్యర్థులు చేసిన ప్రచారం అన్నిట్ల కన్నా కూడా కేసీఆర్ని తట్టుకునే శక్తి కేసీఆర్ని ఎదుర్కొనే శక్తి రేవంత్ రెడ్డికి ఒక్కరే ఉందని నిజ నిరూపితమైంది ఇవాళ ఈ విజయం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాత్రం చెప్తున్నారు రావంత్ రెడ్డి వరకు ఎప్పుడే ఆల్రెడీ